చందమామ కథ స్వారోచి కథ నది తీరాన అరుణాస్పదం అనే నగరంలో ఒక బ్రాహ్మణ ప్రవరుడు ఉండేవాడు అతను నిష్ఠాపరుడు ధర్మనిరతుడు పరమ సాధువు అర్ధరాత్రి అభ్యాగతులు వచ్చిన ఆతిథ్యం ఇచ్చేవాడు అతనికి ప్రపంచమంతా తిరిగి చూడాలన్న కోరిక ఒకటి తీవ్రంగా ఉండేది ఇలా ఉండగా అతని ఇంటికి ఒకనాడు ఒక యువకుడు అతిథిగా వచ్చాడు అతను ఔషధుల ప్రభావం తెలిసిన మంత్రవేత్త అతను ప్రపంచంలో గల రకరకాల వింతలు వర్ణించి చెబుతుంటే ప్రవరుడు అయ్యా నీ వయసు అట్టేలేదు ఇంత ప్రపంచం ఎలా చూశావు అని అడిగాడు మంత్రౌషధ ప్రభావం వల్ల ఒక్క పూటలో అనేక యోజనాలు పోవచ్చునని చెప్పి ఆ అతిథి కూడా నావలనే దేశ సంచారం చేయాలన్న కోరిక ఉన్నట్లయితే నీ పాదాలకొక పసరు పోస్తాను అని అన్నాడు ఆ పసరు ప్రభావంతో ప్రవరుడు మనోవేగంతో హిమాలయాలకు చేరుకొని అక్కడి వింతలు చూస్తూ సంచరిస్తుండగా కాలిపసరు కాస్తా కాస్త కరిగిపోయి అతని ఇంటికి తిరిగి రాలేని స్థితిలో పడ్డాడు అదే సమయంలో అతనికి వరుదిని అనే గంధర్వ స్త్రీ వీణవాయించటం వినిపించింది ప్రవరుడు ఆ ధ్వనిని బట్టి వరుదిని ఉన్న చోటికి వెళ్ళి తాను ఇంటికి తిరిగి వెళ్ళటానికి దారి చెప్పమని ఆమెను వేడుకున్నాడు కానీ వరుదిని ప్రవరుణ్ణి చూడగానే అతని అందానికి ముగ్ధురాలై అతన్ని మోహించి తనతో ఉండిపోమ్మని అన్నది అందుకు ప్రవరుడు ఒప్పుకోక నేను అహిత అగ్నిని సాయంకాలం లోపుగా ఇంటికి చేరుకొని అగ్నిని అర్చించాలి అని అన్నాడు వరువుదిని అతన్ని ఎలాగైనా నిలపాలని విశ్వప్రయత్నము చేసింది చివరకు ప్రవరుడు అగ్నిహోత్రుణ్ణి ధ్యానించి ఆ దేవుడి అనుగ్రహంతో ఇల్లు చేరుకున్నాడు ప్రవరుడు వెళ్ళిపోయినందుకు వరువుదిని విచారంగా కూర్చొని ఉండగా ఆమెను ప్రేమించిన గంధర్వుడు కలి అనేవాడు ప్రవరుడి రూపమే ధరించి ఆమెను సమీపించి తన మనసు మారినట్టుగా నటించాడు వరుధిని ఆ వచ్చినవాడు ప్రవరుడి అనుకొని అతనితో విహరించింది కొంతకాలానికి వరూధునికి ఆ గంధర్వుడి వల్ల ఒక తేజోవంతుడైన కొడుకు పుట్టాడు అతనికి స్వత తేజస్సు ఉండటం చేత స్వరోచి అన్న పేరు వచ్చింది అతను ధనుర్వేదంతో సహా వేదాలన్నీ అభ్యసించి సర్వకళా ప్రపూర్ణుడయ్యాడు ఇతని సంగతి ఇలా ఉండగా ఇందీవరుడనే విద్యాధరుడికి మనోరమ అనే కుమార్తె ఉన్నది ఆమెకు విభావరి కళావతి అనే ఇద్దరు చెలికత్తెలు విభావరి మందారుడనే విద్యాధరుడి కూతురు కళావతి అనేది పారుడనే మునీశ్వరుడి కూతురు పారుడు బ్రహ్మచారిగా ఉండగానే అతనికి పుంజిక స్థల అనే అప్సరసకు పుట్టింది పుంజిక స్థల ఆమెను కని విడిచిపెట్టి స్వర్గానికి తిరిగిపోగా ఆ శిశువు చంద్రకళను తాగుతూ పెరిగి కళావతి అని పేరు తెచ్చుకుంది ఒకనాడు మనోరమ తన చెలికత్తెలైన విభావరి కళావతులతో సహా కైలాసగిరి తటాన విహారం చేస్తూ గూడులాగా ఉన్న ఒక తాపసిని చూసి నవ్వింది అందుకు ఆ రాక్షసుడు కోప్పడి ఓసి రాక్షసుడి వాత పడు అని శపించాడు ఆమె చెలికత్తెలు తపస్సు చేసుకునేవాడికి ఇంత కోపమేమిటి అని అన్నారు ఆ తాపసి వారిపైన కూడా మండిపడి మీరు ఘోర వ్యాధితో బాధపడండి అని విభావరిని కళావతిని శపించాడు వెంటనే వారిద్దరూ రోగగ్రస్తులయ్యారు ఆ తరువాత మనోరమ వెంట ఒక రాక్షసుడు పడ్డాడు ఆమె భయభ్రాంతురాలై పరిగెత్తుతూ స్వరోచి కంట పడింది స్వరోచి ఆమెను అడిగిన మీదట ఆమె తన సంగతి తన చెలికత్తెల సంగతి అతనికి చెప్పి నాకు అస్త్రహృదయమనే విద్య తెలుసును అది రుద్రుడి నుంచి స్వయంభూవుకు ఆయన నుంచి వశిష్ఠుడికి తరువాత నా తల్లివైపు తాత అయిన చిత్రాయుధుడికి ఆయన నుంచి వివాహ సమయంలో నా తండ్రికి ఆయన నుంచి నాకు లభించింది ఆ విద్య చెబుతాను దాని సహాయంతో నన్ను తరుముకొచ్చే రాక్షసుణ్ణి చంపు అన్నది స్వరోచి అలాగే అన్నాడు నిజానికి ఆ రాక్షసుడు మనోరమ తండ్రే అతను ఒకసారి ఆయుర్వేదం చెప్పమని బ్రహ్మామిత్రుడనే ముని వద్దకు వెళ్ళగా ఆ ముని నేర్వనన్నాడు అప్పుడు అతను చాటున ఉండి ముని శిష్యులకు ఆయుర్వేదం చెబుతుండగా విని అంతా నేర్చుకున్నాడు ఆ విద్య తనకు పూర్తిగా వచ్చేశాక అతను మునిని చూసి నవ్వాపుకోలేక నవ్వేశాడు ముని నిజం గ్రహించి రాక్షసుడివి కమ్మని శపించాడు ఇందీవరుడు ముని కాళ్లపైన పడగా ముని అనుగ్రహించి స్వరోచి చేత చచ్చి శాప విమోచనం పొందమని అన్నాడు ఇందీవరుడిప్పుడు శాప విముక్తుడై తన కుమార్తె మనోరమను తనకు తెలిసిన ఆయుర్వేద విద్యను ఇచ్చేశాడు స్వారోచి మనోరమను పెళ్లాడటానికి సిద్ధపడ్డాడు కానీ ఆమె తన చెలికత్తెలు రోగాలతో తీసుకుంటుండగా తాను సుఖపడలేనని అన్నది అప్పుడు స్వారోచి ఆయుర్వేద విద్యతో విభావరికి కళావతికి గల వ్యాధులను నయం చేసి మనోరమతో పాటు వారిని కూడా పెళ్లాడి సుఖంగా జీవించసాగాడు కాలక్రమాన మనోరమకు విజయుడు విభావరికి మేరునందుడు కళావతికి ప్రభాసుడు అనే కుమారులు కలిగారు ఒకనాడు అతను వేటాడుతుండగా వనదేవత ఆడలేడి రూపంలో అతని ఎదుటికి వచ్చి నేను నిన్ను ప్రేమించాను నన్ను కౌగిలించుకో అన్నది స్వరోచి ఆశ్చర్యపడి ఆ లేడీని కౌగిలించుకోగానే ఆ వనదేవత స్త్రీ రూపంలో ప్రత్యక్షమై అతనికి నాలుగో భార్య అయ్యింది ఆమెకు దైవాంశ సంభూతుడు అనే కొడుకు కలిగాడు అతనే స్వారోచిష మనువు ఇలా స్వారోచి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరోన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్